యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచూ ఉన్నాను. తల్లు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు దేవా, ఈ దినం మేము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగముల ద్వారా మా అందరితో దేవా మీరు మాట్లాడచ్చు. మాకు కావలసినటువంటి మీ ఆదరణ, మీ నడిపింపు, మీ నెమ్మది, సమాధానం ఇటు వాక్యం ద్వారా దయచేసి మహి పొందమని, చేరవచ్చే సంఘాన్ని దీవించమని యేసయ్యా మీ శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రేమటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి సంగమా, దేవుని బిడలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ దినము మనము ధ్యానించవలసినటువంటి అంశము లేరా మరి సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం, మరి సంస్కారములు, బాప్టిస్మ సంస్కారం అనే అంశమును మనము ధ్యానము చేయవలసిన వానమైంటున్నాం. సాక్రమెంట్ అనేటటువంటి మాట సాక్రమెంటం అనే లాటిన్ పదము నుండి వచ్చింది. సాక్రమెంట్ అనగా లేదా ఒక సైనికుడు యుద్ధానికి బయలుదేరే ముందు రాజు ఎదుట నిలబడి దేశము కొరకు రాజుకు, రాజుకి అధికారానికి లోబడి నేను పనిచేస్తానని తీర్మానం చేయడం. ఈలోకరీతిగా మనం చూసినట్లయితే ఇలారా ప్రతిజ్ఞ చేయడం, ప్రతిజ్ఞ చేయడం దేవుని సంఘముగా విశ్వాసులముగా ఈ లోకములో ఉన్నటువంటి మనము ఈ సాక్రమెంట్ అనేటటువంటి మాట ద్వారా దేవుని కొరకు దేవుని బిడలముగా ఈ లోకములో జీవిస్తామని ప్రమాణము చేయడం. ఈ సాక్రమెంట్స్ అనేవి క్యాథలిక్ సంఘములో 7 సాక్రమెంట్స్ ఉంటాయి. మన యొక్క ప్రొటెస్టెంట్ సంఘములో 2 మాత్రమే సాక్రమెంట్స్ మనం ఆచరిస్తాం. ఒకటి బాప్తిస్మము, 2వది నిర్ధారణ, కన్ఫర్మేషన్. ఈ 2 మాత్రము మన సంఘములో మనము ఆచరిస్తుంటాం. పిల్లరా, మరి దినము ఈ బాప్తిస్మం అనే సంస్కారం, ఈ బాప్తిస్మం అనేటటువంటి మాట కూడా బ్యాప్టైజో అనే గ్రీకు మాట నుండి వచ్చినటువంటి పదం. చాలామంది ఏమంటారంటే ఈ రోజులలో ఉన్నటువంటి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ముంచుడు బాప్తిస్మము, ముంచబడాలి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. బ్యాప్టైజో అనే మాటకు ముంచుట, ముంచబడుట అనే అర్థం. ఎందుకొరకు ఈ పదాన్ని ఆనాడు గ్రీకులు వాడేవారు? మనము కూడా మన యొక్క ఇప్పుడు ఇక ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే చాలా పదాలు గ్రీకు లాంగ్వేజ్ మనం వాడుతూ ఉంటాం కదా. గైనకాలజీ, కార్డియాలజీ, ఇవన్నీ కూడా గ్రీకు పదాలు. ఈ పదాల యొక్క అర్థం ఏంటంటే పిల్లారా, మరి ముంచబడుట, ముంచుట అని అర్థాన్ని ఇస్తూ మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడుచున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో పిల్లారా 3వ వచనాన్ని మనం చూస్తే, పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కొంటేనే కానీ భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే కానీ భోజనము
చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేటటువంటి వారు. ఇలారా, ఇక్కడ కూడా వీటికి కడుగుట లేదా నీళ్లు పోయుట అనే పదాన్ని ఇక్కడ వాడినారు. కడగబరుట లేదా స్నానము చేయుట, ముంచబరుట అనేది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా వివరించబడినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఇంకా ఒక రెండు రెఫరెన్సెస్ మనం చూద్దాం. నిర్గమ కాండముల పిల్లరా 29వ అధ్యాయంలో గనుక చూస్తే అక్కడ రెండు మాటలు జ్ఞాపకం చేయబడతాయి. నిర్గమ కాండం 29వ అధ్యాయముల పిల్లరా 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఎఫోదు నిలువుటంగిని ఎఫోదును పథకమును అహరోనుకి ధరింపజేసి ఎఫోదు విచిత్రం నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. స్నానము చేయించుట ఎవరికి? యాజకులుగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి అహరోనును ప్రతిష్ఠించే సమయమున ఎలాంటి శుద్ధి నియమావళిని అనుసరించాలో యెహోవా దేవుడు మోషేకు చెప్పుచున్నటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. స్నానము చేయించి అభిషేకించుట అనేటటువంటి మాట. 42వ అధ్యాయముల పిల్లరా 12వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 42వ అధ్యాయం 12వ వచనం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారి నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతన్ని అభిషేకించి అతనిని ప్రతిష్ఠించుట. ఇందాకేమన్నాడు? స్నానము చేయించి అభిషేకించుట అన్నాడు. ఇప్పుడేమో ప్రతిష్ఠించుట అనగా సెపరేట్ చేయబడుట, ప్రత్యేకించబడుట. సాక్రమెంట్ అనేటటువంటి పదములో సంస్కారము అనే పదములు పిలరా. ఈ లోకములో ఉన్నటువంటి మనము లోకములో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడుట. అందుకరికి యేసుప్రభు అంటాడు అక్కడ, యోహాను సువార్త అంటారు, మీరు లోకములో ఉన్నారు కానీ లోకంలోని వారు కాదు. లోకముల్లో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి సంఘము పిల్లరా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రత్యేకించబడుట, సెపరేట్ చేయబడుట. ఇక్కడ మరి ప్రత్యేకించబడుటలో కడగడము, స్నానము చేయడము, ముంచడము అనేకమైనటువంటి పదాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు పిల్లరా, మరి ఈ దినం మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నిర్గమ కాండము 14వ అధ్యాయము చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. నిర్గమ కాండము 14వ అధ్యాయముల పిల్లరా 29వ వచనాన్ని మనం చూస్తే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాంటి బాప్తిజము తీసుకున్నారో అక్కడ రాయబడింది. 14వ 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల
ప్రక్కలను గోడ వలెను ఉండెను అన్నాడు ఇక్కడ. కదా పిల్లరా, వారి కుడి ఎడమలను నీళ్లు గోడవలే ఉంది, పైన పైన దేవుడు, దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని యొక్క కదా పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఆనాటి ఇశ్రాయేలీయులు పొందినటువంటి ఆ అదే ఒక బాప్తిస్మము అని పౌలు ఈ రెఫరెన్స్ను ఇంకొక సందర్భంలో ఆయన కోట్ చేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పిల్లరా 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో మొదటి 2 వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అది ఏదనగా, మన పితరులందరూ మేఘము కిందను ఉండిరి, వారందరును సముద్రములో నడిచిపోయిరి, అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఎందట బాప్తిస్మము పొందిరి. ఇక్కడ ముంచినారా ఏమండి, ముంచుడు బాప్తిస్మమే కరెక్ట్ పిల్లరా? ముంచుడు బాప్తిజం తీసుకున్న వారికి యేసయ్య పరలోకంలో పట్ట చేసియలే. బాప్తిస్మము అనేది ఇట్ ఈస్ ఓన్లీ సింబల్, నువ్వు క్రైస్తవుడివి అనే దానికి గుర్తు మాత్రమే. ఇవన్నీ కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు మాత్రమే. మరి ఇందాక శుద్ధీకరణ ఆచారములు అన్నాడు, ఇక్కడ పెద్దల పారంపర్యాచారం అన్నాడు. కాబట్టి పిల్లరా, బాప్తిస్మము అనేది కదా సాక్రిఫైస్, సెపరేట్ చేయబడుట, దేవుని కొరకు మనము ప్రత్యేకించబడడం. అందుకొరకే యేసు ప్రభువు అంటాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు, అంటే బాప్తిస్మానికి ముందు ఏం జరగాల, బాప్తిస్మానికి ముందు ఏం జరగాల, నీలో నీ పరివర్తనలో మార్పు రావాలి. యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వమును నీవు తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచిన దేవుడు, రాబోతున్న దేవుడు అని విశ్వసించి, దేవుణ్ణి యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి, ఆయనని విశ్వాసము కలిగి, ఆయన కుమారుడవుగా కుమార్తెవుగా ఈ లోకములో నేను జీవిస్తానని తీర్మానము చేసుకోవడమే బాప్తిస్మం. నువ్వు ముచ్చుడు బాప్తిసం తీసుకున్నావా, చిలకరిబు బాప్తిసం తీసుకున్నావా, ఇదంతా అక్కడేమి కాదు. చిలకరిబు బాప్తిస్మానికి అంటే మీరు అన్నమాట, నేను అన్నట్లు దయచేసి, అంటే మన సంఘములో ఉన్నటువంటి బాప్తిస్మం క్రమం, ఈనాడు మన సిఎస్ఐ సంఘములో ఆచరించబడుతున్నటువంటి ఆరాధన అంతా కూడా, ఆరాధన క్రమం అంటాం దీన్ని కదా, దీని ఒక క్రమం, స్టార్టింగ్ ప్రార్థన మొదలుకొని ఎండింగ్ ప్రార్థన మట్టుకు ఒక క్రమాన్ని మనం అనుసరిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది క్రమం అంటే పిల్లరా, ఆనాటి యూదులు యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఏ విధంగా సునగోగులయందు సమాజ మందిరాలలో ఏ విధమైన ఆరాధన జరిగించారో, ఆ ఆరాధన ఏ విధంగా చేశారో, ఆరాధనలు వారు ఏమేమి చేశారో, ఆనాటి నుండి ఈనాటి మట్టు కూడా అదే క్రమాన్ని మనం అనుసరిస్తున్నాం. 4 బైబిల్ పాటలు చదువుతాం కదా, ఇది ఒక క్రమం. ఈ 4 బైబిల్ పాటలు ఒకటే చదవం కదా, ఇందులో పాత నిబంధన పాఠము, ఉత్తర ప్రత్యుత్తర పాఠము, పత్రికల పాఠము, సువార్తల పాఠం. ఇది ఆనాడు యూదులు కూడా అదే క్రమాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ధర్మశాస్త్రం తోరా అంటేగా ఈ పంచకాండాలు, ప్రవక్తల గ్రంథం, జ్ఞాన గ్రంథం, అనేకమైన సాహిత్యాలు, వారి యొక్క లిటర్జీలో, వారి యొక్క ఆరాధన క్రమంలో
వారు అనుసరించి దేవుని వారు ఆరాధించేటటువంటి అలవాటు వారు కలిగి ఉన్నారు. అదేవిధంగా పిల్లారా, యూదులకున్న అలవాటు ఏంటంటే పుట్టినటువంటి బిడ్డను దేవాలయములో ప్రతిష్ట చేయాలి కదా. పాత నిబంధన కాలంలో కూడా సున్నతి అనే సంస్కారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకనకంటే నువ్వు దేవుని యహోవా దేవుని యొక్క కుమారుడవు, దేవుని యొక్క కుమార్తెవు, యహోవా దేవుని యొక్క జనాంగము, నిబంధన ప్రజలు. ఆయన నిబంధన ప్రజలుగా మీ గుర్తు ఏంటిది అంటే మన శరీరములో ఉన్నటువంటి ఆ సున్నతి అనే సంస్కారము ద్వారా మనము దేవుని బిడలమనేటటువంటి గుర్తు. పిల్లరా, మనం ఒకసారి ఆది కాండము 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమి జరిగిందో ఒక మాట మనం గమనించుదాం. ఆది కాండము 17వ అధ్యాయంలో పిల్లరా, పదకొండవ వచనం మనం చదువుకుందాం. మీరు మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవలను, అది నాకును నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి 8వ దినమున. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే పిల్లారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభును వారు ఏ విధంగా మందిరానికి తీసుకొని వెళ్ళి వారు ప్రతిష్ట చేస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయవలెను. ప్రతిష్ఠించుటకు చెప్పబడినట్లు గువ్వల జతనైను పావుర పిల్లలను బలిగా సమర్పించుటకు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. 21వ వచనం కూడా ఆ మాట 8వ దినమున వచ్చినప్పుడు ఉంది అక్కడ. యేసు క్రీస్తు ప్రభువును 8వ దినమున ఎక్కడికి తీసుకొని పోయారు? యెరూషలేము మందిరానికి తీసుకొని పోయి వారికి ప్రతిష్ట చేశారు. బాప్టిజం చిన్నపిల్లలకు బాప్టిజం ఇచ్చేటప్పుడు ప్రతి సంఘ కాపరి అడుగుతారు. మీరు ఆరాధన క్రమాన్ని మీరు గమనించండి. ఈ పిల్లలు వయస్సు వచ్చిన తరువాత ప్రభు సంస్కారము పొందడానికి నిర్ధారణలో పాలు పొంది సంఘ క్రమశిక్షణ కలిగి దేవుని బిడ్డలుగా జీవించడానికి తల్లిదండ్రులుగా మీరు వీరిని ప్రోత్సహించురా. అడుగుతారులేరు అప్పుడు మీరు? అడుగుతారండి. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, ప్రభు మాకు సహాయుడై ఉండగా మేము అలాగో చేయదు. బిడ్డను దేవాలయంలో ప్రతిష్ఠించడము, రెండవది ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డ నిర్ధారణ పొంది ప్రభు కొరకు జీవించడానికి కదా అతన్ని సిద్ధపరచడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పిల్లరా, ఇది యూదుల యొక్క సంస్కృతి, కల్చర్. అక్కడ నుండి వచ్చినటువంటి క్రమాన్ని మనం ఈనాడు మనం అనుసరిస్తున్నాం. కాబట్టి పిల్లరా, బాప్టిస్మము అనేటటువంటి మాటలో ఇన్ని అర్థాలు. స్నానము చేయుట, ముంచబడుట, ప్రత్యేకించబడుట కదా. మరి దేవుని కొరకు జీవిస్తానని ఒక ప్రతిజ్ఞ చేసుకోవడం అనేది ఇందులో మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా చూస్తున్నట్లయితే పిల్లరా, ఈ బాప్టిజము పొందినటువంటి మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి? బాప్టిజము పొందినటువంటి మనము ఏ విధంగా ఈ లోకంలో ఉండాలి? బాప్టిజము తీసుకునటం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం పిల్లరా, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు.
గలితులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో పిల్లరా 27వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు లోనికి బాప్తీసము పొందిన మీరందరూ ఎవరిని ఎవరిని క్రీస్తును ధరించుకున్నారు. ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నమ్మి బాప్తీసము తీసుకున్నారో క్రీస్తును మీరు ధరించుకున్నారు, క్రీస్తు కొరకు మీరు సెపరేట్ చేయబడ్డారు. కనుక ఈ లోకములో ఉన్నటువంటి మీరు క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారముగా ఆయన వాక్యానుసారంగా మనం ఈ లోకములో చేయవలసినటువంటి అవసరత. 3 విషయాలు ఇక్కడ, ఒక 3 విషయాలు మనం గమనిద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయంలో పిల్లరా, లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అందుకు జనులు, అలాగైతే మేము ఏమి చేయవాలని అతన్ని అడగగా అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలని వారితో చెప్పి. ఏమండి, మీరు 8వ వచనం చూస్తే మారు మనస్సుకు తగిన ఫలము ఏం చేయాలట? ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఏం చేయాలట? 2 అంగీలు గలవాడు లేనోనికి ఇయ్యాలా కదా, ఆకలితో ఉన్నవానికి ఆహారము పెట్టాలా. పావర్టీ అనేది కదా, ఏమండి ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తాం, పేదరిక నిర్మూలన జరగాలి. ఎవరు చేయాలా పేదరిక నిర్మూలన? క్రీస్తును నమ్మినటువంటి మనము, దేవుడు మనల్ని ప్రేమించి ఏ స్టేటస్, ఏ ఆధిక్యత, ఏ స్తోమత మనకిచ్చాడో అందులో మనకంటే హీనమైన వారిని, మన కింద ఉన్నటువంటి వారిని మనము జ్ఞాపకము చేసుకొని వారికి పరిచర్య చేయడం, వారికి చేయుత ఇవ్వడం, వారి అవసరములో, వారి దుఃఖములో, వారి కష్టములో మనము పాలు పంచుకొని పరిచర్య జరిగించడము మనము చేయవలసినటువంటి పని. నేను ముంచుడు బాప్తీసం తీసుకున్నాను అనుకుంటే వ్యర్థమే. ఏ బాప్తీసం తీసుకున్న పిల్లరా, నువ్వు క్రీస్తుతో ప్రతిజ్ఞ చేసుకున్నావు గనుక క్రీస్తుతో ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారంగా మీరు ఈ లోకంలో జీవించాలి. అది ఇక్కడ 3 రకాల ప్రజలు అడుగుతున్నారు. మొదటి ప్రజలు ఇక్కడ మొదట ఏమన్నారు? జనులు అడుగుతున్నారు, సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలు, సామాన్య ప్రజలు, మేము ఎలా ఈ లోకంలో జీవించాలి అన్నప్పుడు యేసు ప్రభు బాప్తీసం ఇచ్చి యోహాను ఆ మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2 అంగీలు కలవాడు, లేని వానికి ఇవ్వాలి. ఇలారా మంత్రి, మనం అన్న మన నేచర్ ఏంటి తెలుసా? నాకుంటే చాలు, నేను తింటే చాలు, పక్కువని గురించి, పొరుగువాని గురించి పట్టించుకునే ఆ దృక్పథము, ఆలోచన అనేది క్రైస్తవులలో నానాటికి అది చనిపోతుంది. అది కాదు, కానీ క్రీస్తు కొరకు సెపరేట్ చేయబడినటువంటి మనము, క్రీస్తు కొరకు జీవిస్తానని ప్రతిజ్ఞ నిబంధన నువ్వు చేసుకున్నావు గనుక క్రీస్తు మాట ప్రకారంగా మనం ఈ లోకంలో చేయాలి. 2వది చూస్తే పిల్లరా, 12వచనం చూడండి. సుంకరులు బాప్తీసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను అన్నాడు. సుంకరులు, ఎవరు సుంకరులు? ఏమండి సుంకరి జక్కయ్య కదా మనందరికీ తెలుసు. ఆనాటి జనులు జక్కయ్యకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటిది? ఈయన పాపి అయిన మనుషుడు, జనులు అన్న పెట్టిన పేరు. ఈయన పాపి అయిన మనుషుని ఎంత బస చేయ వెలుచున్నాడు. ఏం పాపం చేశాడు? ఎక్కడ ఎవరన్నా కొట్టిండా, ఏమైనా తిట్టిండా? పిల్లరా, యూదులలో 9 శాఖలు. ఈ 9 శాఖలలో పరిసయ్యుల శాఖ, యూదులలో 9 శాఖలు, 9 పరిసయ్యుల తెగ
నిష్ట కలిగినటువంటి తీగ. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి ప్రజలు వారు. ఆనాడు రోమా ప్రభుత్వము పాలస్తీన దేశాన్ని పరిపాలన చేస్తుంది కనుక నిష్ట కలిగినటువంటి యూదులు రోమా ప్రభుత్వానికి సపోర్టు చేయలే. కానీ ఆనాడు జక్కయ్య ఆనాటి రోమా ప్రభుత్వములో చేరి ట్యాక్సీ కలెక్టర్గా ఉద్యోగము చేస్తూ ఉన్నాడు గనక ఇతడు నిష్ట లేని వ్యక్తి అని ఆనాడు జనాంగము అతనికి పాపి అనే ముద్ర వేసి అతన్ని వెలివేసిన వానిగా చూస్తారు ఇక్కడ. అది ఆయన చేసినటువంటి పొరపాటు. అందుకనక జనులు ఈయన పాపి అయిన మనుషులు. పిల్లరా, జక్కయ్య ఏం చేశాడు? ఏసయ్య రాగానే ఏం చేశాడు మనందరూ తెలుసు. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను, ఏమనియో అన్యాయం చేసాము నాలుగంతలు. పిల్లరా, అప్పుడు ఏసయ్య ఏమన్నాడు? ఈయన అబ్రహాము కుమారుడే. అంటే ఇతరుకు అబ్రహాము తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, ధర్మశాస్త్రములో ఆజ్ఞలు కూడా అతనికి తెలుసు. నాలుగంతలు చెల్లించుట అనేది ధర్మశాస్త్రం యొక్క విధి. దావీదు కూడా ఉరియాను చంపించిన తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి ఆ కథ చెబుతూ ఉన్నప్పుడు దావీదు రెచ్చిపోయి ఒకటేసారి అన్నాడు, వాడు ఎవడో కానీ ఒకదానికి ప్రతిగా నాలుగు. ఇది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కట్టడ. అంటే జక్కయ్య ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్రాన్ని అతనికి బాగా తెలుసు. కాబట్టి పిల్లరా, పశ్చాత్తాపము పొంది క్రీస్తును అంగీకరించి దేవుని కృపను అతడు పొందుకున్నాడు పిల్లరా. కాబట్టి ఇక్కడ సుంకరులతోటి దేవుడు అంటున్నాడు, అయ్యా మీకు నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకొనకుండా, అంటే దాని ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, లంచాలు తీసుకొనకుండా పని చేయడం మనకు ధర్మం, మనకు దీవెనకరం. ఇప్పుడు ఎట్లా ఉందంటే లంచము లేనిది ఫైలు కదలదు, ఏ పని కాదు. ఏ చిన్న పనికైనా ఖచ్చితంగా లంచము. నువ్వేం క్రైస్తవుడు అయ్యా లంచం తీసుకున్న తర్వాత కదా. కాబట్టి పిల్లరా, దేవుడు నిన్ను దీవించాడు, ఉద్యోగాన్నిచ్చాడు, జీతమిచ్చాడు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు గనక నువ్వు ప్రత్యేకించబడిన వాడు, ప్రతిజ్ఞ చేసుకున్న వాడు గనక బాప్తిజం పొందినటువంటి నీవు క్రీస్తు కొరకు జీవించవలసినటువంటి అవసరత ఉంది అని ఇక్కడ దేవుడు ఈ మాటలలో జ్ఞాపకం చేస్తున్నాడు. జనులతో మాట్లాడినాడు, సుంకర్లతో మాట్లాడినాడు. మూడవ దాన్ని చూద్దాం, లూకా 3:14 పిల్లారా. సైనికులను మేమేమి చేయవలని అతన్ని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీద అపనింద వేయకయో, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. కదా, బాధ పెట్టకుండా కదా. ఏమండి, ఇక లోకంలో జరిగే సంగతులన్నీ మనం అన్వయించుకోవచ్చు. ఇక్కడ సైనికులు చేసేటటువంటి పని కదా. ఈ రోజుల్లో పిల్లల డబ్బు, అధికారము, బలము ఉంటే కాకిని కొంగను చేయొచ్చు, కొంగను కాకి చేయొచ్చు, కాని పని అంటే ఏది లేదు. ఇలాంటి పనులు చేయడంలో మనం దిట్ట అవునా లేరా? సంఘము, దేవుని బిడ్డలు, క్రైస్తవులు, బాప్తీసము పొందినటువంటి మనము లేరా, బాప్తీసము తీసుకున్నటువంటి మన క్రీస్తు కొరకు మనం ఎప్పుడైతే మనము జీవిస్తామో పిల్లరా, దేవుని ఆశీర్వాదం మనం. అందుకొరకు పౌలు ఇక్కడ అంటాడు, క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు గనక క్రీస్తును ధరించుకున్నటువంటి మీరందరూ క్రీస్తు కొరకే జీవించాలి పిల్లరా. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. యోసేపు విషయానికి వచ్చినట్లయితే ఆయన అంటాడు, ఇంత ఘోరమైన పాపము నేనెట్లు చేసి కదా, దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన పాపము నేనెట్లు చేయుదును. ఎక్కడున్నాడు
ఎక్కడున్నాడు? పరాయి దేశంలో ఉన్నాడు కదా, ఉన్నత స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన దృష్టి, ఆయన ఆలోచన అంతా కూడా దేవుని కొరకే, దేవుని కొరకే జీవి అంత ఆయన ఆలోచన, తపన, కూర్చున్న, లేచిన, ఏది చేసినా దేవుడు 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 దేవుడు. నేను దేవునికి భయపడువాడను అంటాడు యోసేపు. దేవుని కొరకు పిల్లరా, అతడు మంచి జీవితాన్ని జీవించడు కనుకనే అతడు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడతన్ని దేవుడతన్ని. బాప్టిజం పొందినటువంటి మనము క్రీస్తు కొరకు సెపరేట్ చేయబడిన వాడు, నీవు ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి నీవు, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా క్రీస్తు కొరకు నీవు జీవించితే దేవుని నిన్ను దీవిస్తాడు. దేవుని నిన్ను దీవిస్తాడు పిల్లరా. రెండవది యోబు విషయానికి వచ్చినట్లయితే యోబు భార్య అంటది ఏమయ్యా, ఇంకను నీవు యథార్థతను వదలకుందువా పిల్లరా. అన్ని శ్రమలు వచ్చినా కదా, గొర్రెలు పోయినాయి, పశువులు కదా, మేకలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనివారు పోయిండు, పిల్లలు పోయిండు, అందరూ పోయిండు. అన్ని శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతించే ఆ కృతజ్ఞత బుద్ధి, ఇన్ని శ్రమలు వచ్చినా దేవుని మీద సనగడము గొనగడం అంటే ఏమి కూడా లేకుండా అతడు దేవుణ్ణి ఘనపరిచేటటువంటి స్వభావం, తనలో ఉన్న యథార్థతను వదలకుండా దేవుని కొరకు నీతిగా అతడు జీవించడం. ఇలరా, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయన దేవుని కొరకు జీవించాడు. యోసేపు దేవుని కొరకు జీవించాడు. యోబు దేవుని కొరకు జీవించాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ విషయానికి వచ్చినట్లయితే, అపవిత్ర రాజభోజనాదుల విడి దైవ పూజ, అపవిత్ర రాజభోజనాదుల విడి ఇవ పూజ, కపటమింత లేక చేసి ఘనత నొందిన దానియేలు అనుకరించే నేనను దినమున లుడేసు అనుకరించేదా. పరాయి దేశంలో ఉన్న పిల్లరా, వారి దృష్టి, వారి ఆలోచన, వారి జీవితం అంతా కూడా దేవుని కొరకే వారు అంకితం చేసుకున్నారు. రాజభోజనాన్ని తృణీకరించి తమకున్నటువంటి పవిత్రతను వదిలిపెట్టకుండా దేవుని కొరకు ఆ దేశంలో తమ యొక్క పవిత్రతను వారు కాపాడుకొని దేవుని కొరకు జీవించారు. దేవుడు వారిని హెచ్చించాడు. కాబట్టి పిల్లరా, బాప్తిస్మము అనేది ఇట్ ఈస్ ఓన్లీ సింబల్, గుర్తు మాత్రం. బాప్తిజం తీసుకున్నటువంటి మనము ప్రతిజ్ఞ, క్రీస్తుతో జీవిస్తున్న ప్రతిజ్ఞ చేసుకున్నాం. బాప్తిజం తీసుకున్న మనము క్రీస్తు ఆజ్ఞానుసారంగా ఆయన వాక్యానికి ఎప్పుడైతే లోబడి భయభక్తులు కలిగి జీవిస్తామో ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆ రీతిగా జీవించి దేవుని కృప పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. కనికరమ గల దేవ, పరలోకపు రాజ, మా శ్రీ దుర్గమా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. బాప్తిస్మము, సాక్రమెంట్ అంటే ఏమిటి? బాప్తిస్మము తీసుకున్నటువంటి మేము ఎలా మీ కొరకు జీవించాలి? బాప్తిస్మము తీసుకున్నట ద్వారా మీరు మాకు అనుగ్రహించే ఆశీర్వాదం, అవును తండ్రి, సెపరేట్ చేయబడిన వారము గనుక నీ కొరకు ప్రత్యేకించబడి ప్రత్యేకమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో నీ కృప మాకు అనుగ్రహించి మమ్మను బలపరిచి దీవించు దేవుడు ప్రభా, నీ వైట్టున. అవును తండ్రి, ప్రతి వాడును మారు మనస్సు పొంది ప్రభని యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి